నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రన్న విజయాల ప్రచార రథాన్ని ప్రారంభించిన సంయుక్త కలెక్టర్ సిరి. పార్లమెంట్ ఎన్నికలలో తిరిగి ఒంగోలు వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. ప్రత్యేక హోదా భరోసా యాత్రను వెంకటగిరిలో అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసే చంద్రన్న విజయాలు ప్రచార రథాన్ని సంయుక్త కలెక్టర్ సిరి ప్రారంభించారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఈ ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసినట్లు సిరి తెలియజేశారు. మొత్తం 8 వాహనాలు జిల్లా అంతటా 10 రోజుల్లో ప్రచారం నిర్వహిస్తాయని సిరి తెలిపారు. ఈనాడు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు మన ఏపీ ప్రభుత్వం ప్రతి ప్రకాశం జిల్లాలో ఇవాళ మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే గవర్నమెంట్ మనకి ఇస్తుందో అవన్నిటి మీద ఒక అవగాహన కోసం ప్రచార రథం మనకి ఇవాళ స్టార్ట్ అవుతుంది కలెక్టరేట్ నుంచి. ఇలాగ 8 వెహికల్స్ ఇచ్చారు. సో మొత్తం జిల్లా అంతా 10 రోజులు కవర్ చేసి మొత్తం గవర్నమెంట్ ఏ స్కీమ్స్ అయితే చేపట్టిందో అవన్నీ కూడా ఎక్కడ ఏవేవి చేపట్టారు, ఎంత లబ్ధి ప్రజలు పొందుతున్నారు, ఏ ఏ వర్గాలు ఆ లబ్ధి పొందుతున్నారు అనేది కళాజాతర ద్వారా ప్రజలకి దగ్గరగా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల పోటీలలో తాను ఒంగోలు లోక్సభ నుంచి పోటీ చేస్తారని మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అలవికాని హామీలు గుప్పిస్తున్నాడని ఆరోపించారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభోరి మోగిస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ సంతనూతన పాటు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 15 నెలల నుంచి ప్రజా సంకల్పయాత్ర పేరుతోటి పాదయాత్ర చేస్తూ కుటుంబ సభ్యులను కూడా కలిసేదానికి కేవలం రాకుండా కేవలం ఒక శుక్రవారం రోజు కోర్టు దీని ప్రకారమే వచ్చి అటెండ్ అవుతూ గత సంవత్సరం నుంచి లండన్లో చదువుతున్న కూతుర్ని పాదయాత్ర అయిపోయినాక కలవటానికి పోతే ఇంత నీచంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి మతి భ్రమించిందా, లేకపోతే ఆయన కుటుంబ విలువలు తెలియదా, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంకా అంటాడు డబ్బులు దాచుకోవటానికి లండన్ పోయారు. దోచుకుంది 4-5 సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడ దోచుకున్న డబ్బు ఉంటే దాచుకోవటానికి పోతారు. ఎందుకంటే దోచుకున్న డబ్బు ఉంది కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి నెలకు ఒక దేశం తిరిగి వచ్చారు. దేశ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా అన్ని దేశాలు తిరగల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగినట్టు 600 హామీలు ఇచ్చి ఏమీ చేయక ఈ 4 సంవత్సరంగా ఉండి ఈ 3 నెలల ముందు అన్ని పథకాలు పెట్టడం, మళ్ళా డబ్బులు పంచే కార్యక్రమం చేస్తున్న ప్రజలు ఈసారి తెలుసుకున్నారు. ఈయన మోసగాడు, ఈయన ఏది అయినా చెప్పింది అమలు చేయడు, ఏం చెప్పినా కేవలం ఓట్ల కోసమే చెప్తాడు అనేది ప్రజలు నిర్ధారించుకొని ఉన్నారు ఈసారి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇది చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టే కార్యక్రమం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా మా పార్టీ అధ్యక్షుడు మా పథకాలను పొందుకొచ్చడం జరిగింది. అవన్నీ ప్రజల్లో కూడా బాగా తీసుకెళ్లే కార్యక్రమం జరిగింది. మీరు చూశారు మొన్న 13 జిల్లాలకు సంబంధించి బీసీ గర్జన
ఏలూరులో జరగడం జరిగింది. బీసీల కోసం ఇప్పటి వరకు దేశంలో ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఆలోచించి ఆ విధంగా వాళ్ళు మేలు చేసే విధంగా పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు, గత 1.5 ఇయర్ నుంచి ఒక అధ్యయన కమిటీ చేసి బీసీలో ఉన్న కులాలన్నీ సుమారుగా 139 కులాలు ఉన్నాయి, వాళ్ళందరిలో ఎవరెవరు మరి వాళ్ళ బతుకులు చాలా హీనంగా ఉన్నాయి, చేతి వృత్తి వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, కొంతమంది అయితే సంచార జాతుల వాళ్ళైతే వాళ్ళకి అడ్రస్ కూడా ఉండదు, ఊళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళని అన్నిటికి సంబంధించిన అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన దానికి కూడా చేయబట్టే మొన్న ఏలూరులో ఆ సభ అంత విజయవంతమైంది. బీసీలందరూ కూడా ఎంతో కృతజ్ఞతాభావం తెలియజేయటం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ రాబోయే కాలంలో మేలు చేస్తారు, మేలు జరుగుతుంది అని భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దానికే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని ముందుకు వస్తున్నారు అని చెప్పి అధికారంలోకి రాలేనని అక్కసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్రను వెంకటగిరిలో అడ్డుకున్నారని డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 2019లో కాంగ్రెస్ ఉనికి ఉంటే తమకు పుట్టగతువులు ఉండవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాహుల్ గాంధీతోనే సాధ్యమని పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, డీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్ వేమా శ్రీనివాసరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో చూపించారు. మరి 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎన్నుకున్నది ఒకే ఒక్క కారణం, మరి రాష్ట్రాన్ని దోచుకుంటారు, ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, మరలా అధికారం ఇస్తే మీరు దోచుకుంటారు, రౌడీలు రాజ్యం ఏలుతారు, గుండాలు వీధుల్లో తిరుగుతారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకురాకుండా ప్రజలు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎలక్షన్ల ముందు మీరు చేస్తున్నటువంటి పని కూడా అదే విధంగా ఉంది. మరి కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు అందరు నాయకులు కూడా మరి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడంలో మీకున్నటువంటి ఆలోచన ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కోరుకోవట్లేదా? మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దంటున్నారా? వద్దనుకుంటున్నారా? రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చాలని చూస్తున్నారా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఎవరైనా సరే మరి ప్రత్యేక హోదా భరోసా యాత్రను అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోండి, అడ్డుకొని చూడండి. మరి 2019లో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మీ కళ్ళ ముందుకి వస్తుందని కూడా మేము ఒకసారి మీ అందరిని హెచ్చరిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మరి దేశ రాజకీయాలు, దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సుఖంగా ఉంటారనేది దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఇటువంటి దాడులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేయటం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదే ప్రధాన అజెండా అవుతుంది అన్ని పార్టీలకు అని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలతో ప్రజ మమేకమై ఆ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి తిరుపతి సభలో కూడా మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక విషయం చెప్పారు. ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఎవరూ ఆపలేరు, అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజున ఈ పార్టీలోనే ఎదిగి ఈ కాంగ్రెస్ పార్టీలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలకు వచ్చినటువంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీని ఏ ఉద్దేశంతో మరి అక్కడ నల్లజెండాలు పెట్టి వెంకటగిరిలో అడ్డుకోవడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఓవైపు బీజేపీ ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల వారి నిరంకుశమైనటువంటి వైఖరిని చూపిస్తూ ఉంటే, మరోవైపు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీ గారు జరిగినటువంటి పొరపాటుని సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి మేలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదం
ఆయన దిక్కులు పెక్కటిల్లేలా ప్రతి సందర్భంలోనూ చెప్తున్నటువంటి మాట మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ని మీరు పెట్టలేకపోయారంటే, ఈ రాష్ట్రం బాగుపడటం కానీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావటం కానీ, ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం కానీ వైసీపీకి ఇష్టం లేదనే వాస్తవాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. వెంకటగిరిలో మీరు అడ్డుకున్న విధానాన్ని చూస్తే రాహుల్ గారి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన చెప్పాడు. ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు, ప్రజలే, ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకుంటారు, ఆ ప్రజలే ఏ పార్టీని అయితే అధికారంలోకి తెస్తారో. సమస్యల పరిష్కారం కోరుతూ యానాదులు యానాది గర్జన పేరుతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. యానాదులకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యానాది సంఘం రాష్ట్ర చైర్మన్ బాపట్ల ప్రసాదరావు, రాష్ట్ర నాయకులు కల్లూరి పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా మూడు డిమాండ్ల పరిష్కారం కోసం ఈ యొక్క యానాది గర్జన సభను నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి, యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలా. రెండవది, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలా. అలాగే ఏదైతే యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలా, అలాగే ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసి ఎస్టీ కమిషన్ చైర్మన్లని అలాగే డైరెక్టర్లని నియమించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా యానాదులు ఉన్నారు, కానీ ఇంతవరకు యానాదులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. అందుకని ఉన్నటువంటి పార్టీలు ఆలోచించాలా, యానాదులకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యానాద గర్జన్ని కొన్ని ముఖ్య అంశాలు ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రముఖంగా ఇంతకుముందు 2 చోట్ల చేయడం జరిగింది, ఇది 3వ చోట ఒంగోలులో చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఏంటంటే, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మంది యానాదులు ఉన్నా సరే వాళ్ళకి తగిన ఆదరణ, తగిన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. దాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ చైతన్య సదస్సు కానీ ఈ గర్జన కానీ చేయటం జరుగుతుంది. సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీఈఓలు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అర్హులైన ఎంపీఈఓలకు ఏఈఓలుగా పదోన్నతి కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంపీఈఓల సంఘ గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్బాషా, జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజం, ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షులు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏవైతే పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలు వాళ్ళు ప్రభుత్వ పరిధిలో ఎన్నికలు వెళ్ళాలన్నా వాళ్ళతో విలేజ్ లెవెల్లో అవి డబ్బులు పలకాలన్నా కూడా ముఖ్యంగా ఎంపీ ఈ పథకం అయితే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం స్థాపించిన గ్రామ స్థాయిలో ప్రతి 1000 హెక్టార్లకు ఒక విస్తరణాధికారి అనేటువంటి మీమాంసతో ప్రవేశపెట్టినటువంటి పథకం మంచి పథకం. మరి గ్రామస్థాయిలో రైతులందరికీ కూడా అందరికీ ఉపయోగకరమైనటువంటి పథకం కింద ప్రవేశపెట్టడం, దీన్ని రెగ్యులర్ పద్ధతిలో ప్రవేశపెట్టినట్లయితే బాగుండు. ఈ పద్ధతి ప్రకారం సుమారుగా ఈ ప్రకాశం జిల్లాలో 400 మంది బహుళార్థ సాధక విస్తరణ అధికారులు అంటే ఎంపీఓస్ పనిచేస్తూ ఉన్నారు. వీరిని ప్రతి సంవత్సరము రెన్యువల్ పద్ధతి ప్రకారం వారి యొక్క సర్వీసెస్ పొడిగించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎన్నికలు వస్తున్నటువంటి సమీపిస్తున్నటువంటి సందర్భంగా మరి ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు మళ్ళీ ముందు ముందు రాబోతాయో, వీరికి ఇదైనా సరే భద్రత ఉంటుందో లేదో అన్నటువంటి విధానంతో ఈరోజు ఈ 400 మంది ఈ జిల్లాలోనూ, అలాగే 4300
300 మంది రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ఎక్కడం జరిగింది. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. రైతులు వ్యవసాయం చాలా ముఖ్యమంటున్నా, కానీ ఆ వ్యవసాయ శాఖలో పనిచేసేవి ముఖ్యంగా ఎంపీఓస్కి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా మాత్రం మనం చూపించలేకపోతున్నాము. ప్రభుత్వం ఏదైతే పథకాలను అమలు చేస్తుందో ఆ పథకం డైరెక్ట్గా ఒక రైతు దగ్గరికి చేరాలంటే అది ముఖ్యమైన పాత్ర వహించే ఎంపీఓస్ వాళ్ళు ఈరోజు ధైర్యంగా పని చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళకి ఇచ్చే కనీస వేతనం వాళ్ళకి ఒక రోజు కూడా పూర్తిగా కడుపు నిండా తినేదానికి కూడా సరిపోయేటట్టుగా లేదు. ముఖ్యంగా ఎంపీఈఓలు ఇక్కడికి వచ్చిన తర్వాత మెటర్నిటీ లీవ్లో కూడా చాలామంది 9 నెలలు కూడా ఇబ్బంది పడుతూ విలేజ్లకు వెళ్ళి విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వలేకపోతున్నాము. అలాగే మిగతా ఉద్యోగస్తులాగా వాళ్ళకు కూడా వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్లు అప్లై చేయాలి. అలా ఇచ్చినప్పుడే వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరి ఖచ్చితమైన ఉద్యోగాలు చేస్తూ మన ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నా వాటన్నిటి రైతుల దగ్గర తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఒకే ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఒక వర్క్ ఒకటే అయినా వేతనాలు వేరుగా ఉండడం వల్ల, అది మరీ ముఖ్యంగా ఎంపీలకు మరీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు చేసే ఉద్యోగం మీద దృష్టి లేకపోతున్నారు. ఇవి ఆ ప్రభుత్వ స్కీములు ఏవైతే రైతుల దగ్గర చేరలేకపోతున్నాయి. కాబట్టి ఈ ఎంపీఓస్కి సరైన వేతనాలు ఇస్తూ వాళ్ళకి కనీసం స్కేల్ మినిమం స్కేల్ని ఇస్తూ ఇయర్ ఇయర్కి వాళ్ళకి ఏదైనా మనకు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి దాదాపు సుమారు 450 మంది ఎంపీఓస్ రోడ్డు మీదకి రావడం జరిగింది. వారు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం రెండు న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరూ బీఎస్సీ అగ్రికల్చరు, అదేవిధంగా బీజెడ్సి, అదేవిధంగా డిప్లొమా చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ బేసులో ఎంపీఓస్గా సుమారు 2010 నుంచి 4 సంవత్సరాల నుంచి దాదాపుగా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు కోరుతున్న న్యాయమైన డిమాండ్ ఏంటంటే, వాళ్ళని ఏదైతే అవుట్సోర్సింగ్ విధానం ఉందో ఆ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని శాశ్వత పద్ధతి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించమని అడుగుతున్నారు. అయితే ఇంకో డిమాండ్ కూడా వాళ్ళు పెట్టారు, సమాన పదానికి సమాన వేతనం ఇవ్వాలని. అయితే మేము ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఏ ప్రభుత్వం ఏ ప్రకటనలో అగ్రికల్చర్కు విధంగా రైతులకి ఏ స్కీమ్స్ ప్రకటించినా కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేది అగ్రికల్చర్ ఎంపీఓస్ మాత్రమే. వారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే మీ యొక్క ప్రభుత్వ పనితీరు ఏ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవాలని పరిస్థితుంది, అదేవిధంగా మీ మీద నైతిక బాధ్యత కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది ఎంపీఈఓస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రధానమైనటువంటి మరి ఏదైతే ఎంపీఓస్ ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ చేయమని ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ప్రభుత్వం వాళ్ళని లెక్క చేయకుండా 1 సంవత్సరం మాత్రమే వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. కానీ ఇది చాలా బాధాకరణం. వాళ్ళందరూ కూడా మరి ఏదైతే న్యాయంగా కోరుతున్నారో, ఈ డిమాండ్ నిజమైంది, న్యాయమైంది. ఏదైతే పిల్లలందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఈరోజు రెగ్యులర్ చేయకపోవడం బాధాకరణం. అవసరమైతే వాళ్ళ కోసం మేము కూడా ఏపీ ఎన్జిఓసేషన్ వారికి మద్దతు తెలియజేసి ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి వెనకాడమని చెప్పి తెలియజేసుకుంటాం. ఒంగోలు సంతపేటలోని డిఆర్ఆర్ఎం హైస్కూల్లో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడి సింగయ్య, జిల్లాలోని అంధుల సంఘాలు మరియు విజువల్లీ ఛాలెంజ్డ్ ఆన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, మదర్ తెరీసా అందుల పాఠశాల, జేపీ శాంతినికేతన్ అందుల పాఠశాల, లూయిస్ బ్రెయిలీ అందుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి వారి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. త్వరగా ఈ హలో స్కూల్స్ నుంచి ఒకరిగా నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది కూడా ఏ ఈవెంట్స్ లో ఎవరెవరు పాల్గొంటారో మీరు తెలుసుకొని వాళ్ళ పేర్లు నమోదు. వందే మాతరం అంగమందరం, వందే మాతరం ఓ అంగమందరం. ప్రేమతో నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.
సరైన జీవితాన్ని సరైన విద్యా విజ్ఞానాన్ని పంపొందించడానికి కోసం నేను చేసిన కృషి ఎంతో శ్లాఘనీయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వారి సేవలని గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఈ లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలు పెద్దలందరూ కూడా వివిధ రకాలైన ఆటల పోటీలు మరియు పాటల పోటీలు నిర్వహించి బహుమతులు గెలిచినటువంటి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అందుల కోసం దృష్టిలోపం కలిగినటువంటి వారి కోసం కృషి చేస్తున్నటువంటి వారిని వారి సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను సన్మానించుకునే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. లిపి ప్రదాత లూయిస్ బ్రెయిల్ 210వ జన్మదినోత్సవ వేడుకలను మరి ప్రభుత్వం వారు మా వికలాంగుల సహాయ సంచాలకులు మరి ఈ కార్యక్రమం జనవరి 4వ తేదీ జనవరి నెలలో జరగవలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా ఏడీ గారికి మరి అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మా లూయిస్ బ్రెయిల్ జయంతి 210వ జయంతి సందర్భంగా మరి అందరూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అందులందరూ కూడా విచ్చేసి ఎంతో ఘన విజయంగా సహకరించి ఘన విజయానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా విసియుఏ విజువల్లీ ఛాలెంజ్డ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్లోమా గ్రంథి క్యాన్సర్ గడ్డకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కిమ్స్ వైద్యశాల సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ ముంగా బాలాజీ తెలిపారు. ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో బెల్లంకొండ రమణమ్మ క్లోమా గ్రంథి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కిమ్స్కు రావడం జరిగిందని, పేషెంట్ను పరిశీలించి శస్త్రచికిత్స విజయవంతంగా చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జీఎం సాతులూరి నరసింహమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ మేనేజర్ గోవర్ధన్ పాల్గొన్నారు. ఆకలి కాకుండా ఉంటే నెల్లూరులో 4-5 హాస్పిటల్ తిప్పాము. వాళ్ళు స్కానింగ్ అవి తీసి ఈ దీనికి సంబంధించింది మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ పోవాలన్నారు. ఈ లోపల మా అబ్బాయి హోమియో డాక్టరు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. అవన్నీ చూసి బాలాజీ గారిని కిమ్స్లో ఉన్నాడు, ఆయన సజెషన్ కూడా తీసుకొని తర్వాత మనం ప్రొసీడ్ అవుతామని చెప్పాడు. మేము బాలాజీ గారి దగ్గరికి 10వ తారీఖు వచ్చాము ఈ నెల. చూశాడు, మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి 12వ తారీఖు జాయిన్ చేశాడు. 14వ తారీఖు ఆపరేషన్ చేశాడు. మినిమము సుమారు 10 గంటల సేపు చేసి మా అక్కగారికి ప్రాణదానం చేశారు. ఇటువంటి బాలాజీ గారిని వాళ్ళ తల్లిదండ్రులు కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చిన దానికి వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ ప్యాకేజ్తో మా అక్కగారిని ధన్యవాదాలు. 2 రోజులు తర్వాత లేదు, నాకు బాగా ఆపరేషన్ చేశాడు. నేను రికవర్ అయ్యాను. బాలాజీ సార్కి జన్మదినంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. 1 వీక్ బ్యాక్ కార్సినోమా హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి గడ్డతో బాధపడుచున్న ఒక పేషెంట్ రమణమ్మ గారు, నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వారు కిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది. తనకు అన్ని టెస్టులు కూడా చేసి పూర్తిగా వ్యాధి నిర్ధారణ అంటే అది కార్సినోమా హెడ్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అని నిర్ధారించిందని, అయితే సిటీ స్కాన్స్ అన్నీ చేసి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకున్నాక మరి ఎనస్థీషియా చెకప్ ఇవన్నీ అయిపోయినాక సర్జరీకి టెకప్ చేశాం. అయితే ఇవాళ పోస్ట్ ఆపరేటివ్ డే 8. అయితే జనరల్గా జీర్ణకోశ వ్యాధుల్లో జీర్ణకోశ సంబంధించిన వ్యాధుల్లో ఈ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ అనేవి కాంప్లికేటెడ్ సర్జరీ. జనరల్గా విబుల్స్ ప్రొసీజర్ అంటాం. విబుల్స్ ప్రొసీజర్ అనేది మేజర్ సర్జరీ. జనరల్గా ఈ సర్జరీస్ కిమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్ చేస్తున్నాం. అయితే ఈ పేషెంట్ని ఇట్లా మనం ప్రజలకు తెలియజేసే విధానం, ఎందుకంటే ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ కేసెస్ ఇప్పుడు చేసిన వాటిల్లో. అంటే ఈ ట్యూమర్ అనేది ప్యాంక్రియాస్కే కాకుండా మెయిన్ పేగుకు సంబంధించిన ప్రధాన రక్తనాళంలో అది అతుక్కుపోవడం వలన ఈ ఆపరేషన్ కష్టతరంగా ఉన్నది. దాన్ని చక్కగా మనం నీట్గా ట్యూమర్తో పాటు ప్లస్ ఆ వెసల్ని కూడా రిపేర్ చేయడం జరిగింది. చక్కగా పేషెంట్ నీట్గా రికవర్ అయిపోయారు.
పీపుల్స్ ప్రొసీజర్స్, ఇలాగ ప్రొసీజర్స్ ఇలా జరుగుతున్నాను. కిమ్స్ హాస్పిటల్ గారు 2 ఇయర్స్ నుంచి కూడా ఈ సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ నుంచి విపుల్స్ అనే కాకుండా ఇంకా బైల్ డక్ట్ ప్రొసీజర్స్, మళ్ళా ట్రామాటిక్ లివర్స్ ఇవే కాకుండా అప్పర్ జీఐ లోయర్ జీఐ సర్జరీస్ అన్నీ కూడా, ప్లస్ నాట్ ఓన్లీ ఓపెన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్. అందుకే 2 ఇయర్స్ అయినా కూడా అన్నత కాలంలో మరి ప్రజల ఆదరణ పొందిందంటే డెఫినెట్గా మరి మేజర్ సర్జరీస్ కానివ్వండి, మేజర్ కేసెస్ కానివ్వండి, లేకపోతే ట్రామా కానివ్వండి, ఏదైనా కూడా తీసుకొని మరి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. ఏపీఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ ఆదేశాల మేరకు కొనసాగుతుందని, తమ డిమాండ్ పరిష్కరించని పక్షంలో ఈ నెల 25 నుండి ఈఎన్సీ కార్యాలయం మరియు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు జిల్లా జనరల్ సెక్రటరీ యోగేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సతీష్ చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మర్దన్ అలీ, బాబా లతీఫ్లతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా అన్నది చాలా ముఖ్యమైన మౌలికమైన అంశం. ఈ మౌలికమైన సదుపాయాలు కల్పించే ఒక డిపార్ట్మెంట్కి ఒక జేఈతో ఇది మండలం అంతా ఉన్న స్కీములు చూసుకుంటూ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఈ వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఇంకా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు పాల్గొంటూ అన్నీ చేయటం ఇబ్బందిగా ఉందని చాలా కాలంగా ఈ డిమాండ్ను మేము కోరటం జరుగుతున్నది. అయితే ఇంతవరకు దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈ సహాయ నిరాకరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. 2006లో మన వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉన్న ఎంప్లాయీస్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజునున్న వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా ఏఈస్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 2006 నుంచి వాళ్ళ సర్వీసెస్ ఇంతవరకు రెగ్యులరైజ్ కాలేదనేది కూడా ఒకటి మెయిన్ డిమాండ్ అండి. మాది మూడోది వాళ్ళకేంటంటే కొంతమంది అసలు రిటైర్మెంట్ స్టేజ్కి కూడా వచ్చారు, అంటే రేపు రిటైర్ అయిపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది అగమ్యంగా వచ్చారు అన్నమాట. అందువలన అది ఒకటి మెయిన్ డిమాండు. ప్లస్ మా ఈ గారు చెప్పినట్టుగా ఈ సైట్ ఇంజనీర్సు ప్లస్ ఎఫ్టీఏ అండి, మన మండల్ లెవెల్లో ప్రతి మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎఫ్టీఏ ఉందండి. అది మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎఫ్టీఏ ఇవ్వట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అది కూడా ఒకటి ఇంక్లూడ్ చేయాలనేది ఒక డిమాండ్. ప్లస్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రన్న విజయాల ప్రచార రథాన్ని ప్రారంభించిన సంయుక్త కలెక్టర్ సిరి. పార్లమెంట్ ఎన్నికలలో తిరిగి ఒంగోలు వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన వైవి సుబ్బారెడ్డి. ప్రత్యేక హోదా భరోసా యాత్రను వెంకటగిరిలో అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.